సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ నెల 3న జరగనున్న మోడీ బహిరంగ సభకు అన్ని జిల్లాల నాయకులు సిద్ధమవుతూ ఉన్నారు. వాళ్ళ వాళ్ళ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లాలో ఉన్నాం. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ ఉన్నారు. అసలు ఈ జిల్లా నుంచి ఎంతమంది తరలి వెళ్తూ ఉన్నారు అనేది ఆయన మాట్లాడికి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సార్ ముందుగా నమస్తే. సో పక్క నియోజకవర్గాల్లో కానివ్వండి, చుట్టుపక్కల అన్ని చోట్ల మేము చూస్తూ ఉన్నాం, బీజేపీ నాయకులు ఒక జోష్ కనిపిస్తూ ఉంది. రేపు 3వ తారీఖు జరగనున్న మోడీ బహిరంగ సభకు మీ జిల్లా నుంచి ఎంతమంది తరలి వెళ్తూ ఉన్నారు? అందరికీ నమస్కారం అండి. రేపు 3వ తారీఖు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు పెరేడ్ గ్రౌండ్కి విచ్చేస్తున్న సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నేతృత్వంలో మా జిల్లా అధ్యక్షులు మేడ్చల్ అర్బన్ జిల్లా రథసారథి పన్నాల హరీష్ రెడ్డి గారి సౌజన్యంతో 4 అసెంబ్లీల నుండి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తండోపతండాలుగా పెరేడ్ గ్రౌండ్కి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నారు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు విచ్చేస్తున్న ఈ సందర్భంగా స్థానికంగా ప్రజల్లో మోదీ గారు ఎప్పుడు హైదరాబాదులో ఉంటున్నారు, ఏ రోజు మన సభ అని పలు రకాలుగా మమ్మల్ని ప్రజలు అడగడం జరిగింది. ప్రతి ఒక్కరికి నియోజకవర్గం డివిజన్ వారీగా బస్సులు ఏర్పాటు చేసి సౌకర్యంగా మా పెరేడ్ గ్రౌండ్కి, మా విజయ సంకల్ప సభకు 10 లక్షల మంది టార్గెట్లో మా మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లాకు దాదాపు 1 లక్ష మంది ప్రజలను సభకు విచ్చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఏర్పాట్లు నన్నీ మా జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి గారి సారథ్యంలో నిర్వహించడం జరుగుతుంది. అంటే వేణుగోపాల్ గారు, మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ జిల్లా నుంచి సుమారు 1 లక్ష మందిని తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి. బయట చాలా వార్తలు వస్తూ ఉన్నాయి, ఎవరైతే మీరు బస్సులు మాట్లాడుతూ ఉన్నారో ప్రైవేట్ వాళ్ళతో, ఆ బస్సులు ఇస్తే ఊరుకోబోమని చెప్పి కొంతమంది టీఆర్ఎస్ నాయకుల వారికి హెచ్చరికలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్టీఓ వాళ్ళు కూడా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు, మీరు బస్సులు ఇవ్వద్దు బీజేపీ పార్టీకి అని చెప్పి కొన్ని వాదనలు వినపడుతూ ఉన్నాయి, కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మీ జిల్లాలో నిజంగా అపరిస్తుందా? టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఇబ్బందులు సృష్టిస్తుందో ప్రజలంతా గమనిస్తున్నారు. ఒక జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటాం. వాళ్ళు సంవత్సరం ప్లీనరీలకి హైదరాబాద్ మొత్తము పింకీలు గులాబీ ఫ్లెక్సీలు కడతారు, గులాబీ మయం చేస్తారు. కానీ మేము ఏ అయితే హోర్డింగ్లు ఇది విత్ అమౌంట్ పే చేసి హోర్డింగ్లు తీసుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు మాకు చెందరేయకుండా ముందుగానే వాళ్ళు బుక్ చేయడం, అంటే అవసరం లేకపోయినా ప్రభుత్వ ధనాన్ని, దాదాపు 23 కోట్ల రూపాయల ధనాన్ని ఈ 3 రోజుల ముందే బుక్ చేయడం జరిగింది. అంటే ఎటువంటి కుసంకల్పిత రాజకీయాలు, ఒక రాజకీయం చేస్తే కూడా ఎట్లుండాలంటే సహృదయంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి రాజధానికి విచ్చేస్తున్న సందర్భంగా హార్ట్లీ వెల్కమ్ టు మోడీ గారు అని చెప్పాల్సింది పోనిచ్చి ఇటువంటి వింత పోకడలు ఎట్లా చేస్తుందంటే ఒక నియంతృత్వ పోకడలు చేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే టైం కూడా ఆసన్నమైంది. అంటే వేణుగారు చాలా స్పష్టంగా జనాలను తరలిస్తూ ఉన్నాం, జనాలే వాళ్ళంతటా వాళ్ళుగా నరేంద్ర మోడీని చూసేందుకు బీజేపీకి ఆకర్షితులై వస్తున్నారని మీరు చెప్తున్నారు. కానీ ఈ చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, బీజేపీకి ఇక్కడ అంత సీన్ లేదు, జనాలని డబ్బులు ఇచ్చి తరలించేందుకు పాపం బీజేపీ నాయకులు తంటాలు పడుతున్నారని చెప్పి మీ కాంగ్రెస్ మిత్రులు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎంతెంత ఇస్తూ ఉన్నారు, మీరు కూడా రెడీ చేశారా డబ్బులు ఏమన్నా? ఇది చాలా అసలు ఎలా ఉందంటే ఈ వాదన, కుటుంబ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, వైసీపీ పార్టీ, తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలు వీళ్ళకి అవసరం బీరు బిర్యానీలు ఇచ్చి తరలించాల్సిన కర్మ మాకేమొచ్చిందండి? మాకు స్వచ్ఛందంగా కార్యకర్తలు, స్వచ్ఛందంగా నాయకులు, స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీకి ఇష్టపడేటువంటి శ్రేణులు వేలాదిగా లక్షలాదిగా రేపు మోడీ గారి సభకు వస్తారు. చూస్తున్నండి అమిత్ షా గారి సభ అప్పుడు ఎంతమంది వచ్చారో ప్రజలంతా చూశారు, నడ్డా గారు బహిరంగ సభ అప్పుడు ఎంతమంది వచ్చారో ప్రజలంతా చూస్తున్నారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కార్యకర్తలు చెట్లుకి వేర్లెట్ల బలమో, ఇంటికి పునాదులెట్ల బలమో భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల బలం, కార్యకర్తల పార్టీ. ఇది వ్యక్తి పూజ చేసి
సంబంధిత వాళ్ళని పెంచి పోషించే పార్టీ కాదు ఇది. అందువలన ప్రజలు కార్యకర్తలు నాయకులు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా తీసుకోకుండా వచ్చే పార్టీ మా భారతీయ జనతా పార్టీ. రేపు సభ చూడండి ఏ విధంగా సక్సెస్ అవుద్దో కూడా ప్రజలందరూ చూస్తారు కూడా. వేణుగారు గుండెల మీద చేయేసుకొని నిజంగా వాస్తవం చెప్పండి, ఈ జిల్లాకి సంబంధించి మీ అర్బన్ జిల్లాలో బీజేపీ నాయకుల మధ్య సఖ్యత లేదు, ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడదు, మీ అధ్యక్షులుగా ఉన్న పొన్నాల హరిశ్చంద్రారెడ్డి అంటే మెజారిటీ సీనియర్ నాయకులకి పడట్లేదు అని చెప్పి ఒక ప్రచారం ఎప్పటి నుంచో నడుస్తుంది. మీలో మీకే సఖ్యత లేనప్పుడు ఇంతమంది జన సమీకరణ ఎలా చేయగలుగుతారు, కార్యకర్తను ఎలా సమాయత్తం చేయగలుగుతారు అనేది నా ప్రశ్న. ఇప్పుడు ప్రజల్లో భారతీయ జనతా పార్టీ ఆప్యాయత ఆదరణ పెరిగింది. ఆదరణ ఆప్యాయత పెరుగుతున్నప్పుడు కూడా నాయకుల్లో పోటీతత్వం పెరుగుతుంది. ఏ విధంగా పోటీతత్వం పెరుగుతుందంటే ఆదరణ రేపు పెరిగి ప్రజల్లో ఆప్యాయత పెరిగి పార్టీ అధికారంలోకి వస్తే ఒక నాయకుడిగా నా గుర్తింపు ఏమన్నా తగ్గుతుందేమో, నా గుర్తింపు తగ్గి నేను వెనకబడిపోతానేమో అనే ఆలోచనతో కొంతమంది అభద్రతాభావంతో కొంతమంది సఖ్యత లేదు అని అంటున్నారు. కానీ 100కి 100%, 100కు 100% మేమంతా ఒక కుటుంబము. మా కుటుంబంలో అందరం కూడా అన్నదమ్ముల్లాగా పనిచేస్తున్నాము. అన్నదమ్ములు ఒక్క చెల్లెళ్ళు ఒక కుటుంబంలో ఏ విధంగా ఉంటారో అదే విధంగా జిల్లాలో జరుగుతుంది. మా జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో మందికి పదవులు ఇవ్వడం జరిగింది. పదవి బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరూ తన వంతు సహాయాన్ని తన వంతు కృషిని పార్టీకి చేదోడు వాదోడుగా చేస్తున్నారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు కుటుంబంలో ఉంటాయి, అవన్నీ కూడా సర్దుకొని లక్ష్యమే భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడమే మా లక్ష్యం. ప్రజల కోసం, మా కోసం కాదు, ప్రజల కోసమే అధికారం. ఈ టిఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆగడాల అరాచకాలకి ప్రజలు విసిగెత్తిపోయారు కాబట్టే, ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు కాబట్టే రాష్ట్రంలో అధికారం బండి సంజయ్ గారు మాట్లాడే ప్రశ్నించే గొంతుకు ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు కాబట్టే రేపు రాబోయే రోజుల్లో రావాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. అంటే పెద్ద ఎత్తున యువకులు మీ జిల్లా నుంచి బీజేపీకి ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని చెప్పి మీరు చాలా రోజులుగా చెప్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా మీకు సంబంధించిన 4 బీజేపీ కార్పొరేటర్లు నిన్నే కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఉన్నవాళ్ళంతా ప్రజాప్రతినిధులుగా గెలిచిన వాళ్ళంతా టీఆర్ఎస్కో కాంగ్రెస్కో వెళ్ళిపోయే పరిస్థితులు బీజేపీలో ఉన్నాయని చెప్పి బయట ఒక వాదన వినిపిస్తుంది. మీ కార్పొరేటర్లు 4 వెళ్ళిపోయారు, ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఎన్నికల వేళ ఎట్లుంటుందంటే గరం గరం స్టార్ట్ అవుతుంది. ఇక స్టార్ట్ అయింది, ఎన్నికలు హడావుడి స్టార్ట్ అయింది. ఈ జంపింగ్ జపాంగులు అంటారు వాళ్ళు, జంపింగ్ జపాంగులు అటు నుంచి ఇటుకు ఇటు నుంచి అటుకు జంపింగ్ చేసే జపాంగులు, వీళ్ళని మేము దృష్టిలో పెట్టుకోము. నిజమైన కార్యకర్త, నిజమైన నాయకుడు, భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతాలకు పనిచేసేవాడు ఎటువంటి ఆశపడ్డు ఇటువంటి ప్రలోభాలకి లొంగిపోయినారంటే వాళ్ళు ప్రలోభాలకు లొంగిపోయారా లేకుంటే వాళ్ళని వ్యక్తిగతంగా బెదిరించారా ఇవన్నీ పార్టీ చూసుకుంటుంది. పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకునే మా రాష్ట్ర అధినాయకత్వం చూసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ గారు వస్తున్నారు, మోడీ గారికి ఇక్కడ వచ్చి మేము సాలు ధర సెలవు ధర అని మేము పెట్టడము, దానికి వాళ్ళు వేరే విధంగా ఇంకొకటి చేయడము, ఇవన్నీ ఏంటంటే ఒక స్ట్రాటజీస్, పొలిటికల్ స్ట్రాటజీస్ కింద వాళ్ళు ఒక 4 కార్పొరేటర్లను తీసుకోపోవడం జరిగింది. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన కూడా మా పార్టీలోకి చేరడం జరిగింది. ఆయన గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేస్తూ న్యూట్రల్గా ఉన్న వ్యక్తి ఈరోజు మా కొండా బీజేపీలోకి కొండా విశ్వేశ్వరరెడ్డి రావడం కూడా సంతోషకరం. అంటే పార్టీకి వచ్చేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు ఉంటారు, అట్లని చెప్పి పోయే వాళ్ళని ఆపడము వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఉండదు. వాళ్ళ ప్రలోభాలు ఏ విధంగా వాళ్ళు ఎందుకు లొంగిపోతున్నారో అనేది భవిష్యత్తులో ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు ఓట్లేశారు, గెలిపించారు, అది టీఆర్ఎస్ పార్టీకి గతం నుంచి అదొక అలవాటుగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను శాసనసభ్యులను టీడీపీ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులను ప్రలోభాలు పెట్టి డబ్బులు పెట్టి టీడీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఉండదు, అది కూడా ఆలోచించే విషయమే. ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెప్తారు వెళ్ళిపోయిన వాళ్ళకి. అండ్ చివరిగా ఇది నా ప్రశ్న కాదు, టీఆర్ఎస్ నాయకుల ప్రశ్న, కాంగ్రెస్ నాయకుల ప్రశ్న. నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు మీరు జనాలు సమీకరిస్తూ ఉన్నారు, తెలంగాణకు నరేంద్ర మోడీ ఏం చేశాడని చెప్పి ఆయన సభకు వెళ్ళాలని చెప్పి వీళ్ళంతా ప్రశ్నిస్తూ ఉన్నారు.
కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, ట్రైబల్ యూనివర్సిటీ ఏమైంది, విభజన హామీలన్నీ ఏమై అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు జనాలు నరేంద్ర మోడీ సభకు రావాలి తెలంగాణ ప్రజలు? మంచి క్వశ్చన్ వేశావు. ప్రపంచ దేశాలు ఈరోజు మోడీ గారు ఎక్కడ ఉంటే అక్కడ వెతుక్కుంటూ వచ్చి పలకరించే వీడియోలు ఈ మధ్య మీరు నిన్న మొన్న G7 సదస్సులో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మీరు చూడవచ్చు. బైడెన్ గారు, అగ్రరాజ్యమైన అమెరికా, అంటే మోదీ గారు ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి సంపదను ఏ విధంగా సృష్టిస్తున్నాడు, సంపదను ఏ విధంగా పంచిపెడుతున్నాడు అనే విషయాలు గమనిస్తే దేశ ప్రజలందరూ మోడీ గారి గురించి ఆలోచించి మోడీ గారు మాకు బాగా చేస్తున్నారని ప్రజల్లో ఒక ఆలోచన ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణకి ఏం చేశారో మా రథసారథు అయినటువంటి బండి సంజయ్ గారు కానీ, రఘునందన్ రావు కానీ, తర్వాత కిషన్ రెడ్డి గారు కానీ, ఈటల రాజేందర్ కానీ, వీళ్ళందరూ డైరెక్ట్గా టీఆర్ఎస్కి సవాల్ విసిరారు. దేశం నుంచి రాష్ట్రానికి కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఏమిచ్చింది మొత్తం మేము చర్చకు రెడీ అని సవాల్ విసిరడం జరిగింది. కేటీఆర్ రాష్ట్రంలో మాట్లాడకుండా ఢిల్లీలో మాట్లాడితే కూడా వీఆర్ రెడీ, సిద్ధంగా ఉన్నాం చర్చకి అన్నారు. డబ్బులు ఇచ్చినాం కాబట్టే, డబ్బులు వచ్చినాయి కాబట్టే, సిద్ధంగా ఉన్నటువంటి లెక్కలు ఉన్నాయి కాబట్టే సమాధానం చెప్పలేక దాచుకొని దాచుకొని తిరుగుతున్నారు. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు సీఎం ఇంట్లో సీఎం గారు మోడీని విమర్శించడం లేదు, కవిత గారు పెద్దగా విమర్శించడం లేదు, కేవలం కేటీఆర్ గారు విమర్శించడము తిట్టడము స్టార్ట్ చేసిండు. ఇది కేవలము కేటీఆర్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. కుటుంబంలోనే వాళ్ళల్లోనే వాళ్ళకి పోటీ పెరిగింది. ఆ పోటీలో ఇప్పుడు మోడీ గారిని తిడితే, మోడీ గారిని మనము కౌంటర్ ఇస్తే ఈయన పెద్ద నాయకుడు అవి ప్రజల్లో గుర్తింపు వస్తుందని ఆలోచిస్తున్నారు. మోడీ గారిని తిడితే కానీ, మోడీ గారిని అంటే కానీ ప్రజలు ఊరుకోరు, కార్యకర్తలు అంతకన్నా ఊరుకోము. నీకు తగిన రీతిలో సమాధానం చెప్తాం, బుద్ధి చెప్తాం. తెలంగాణకి ఇవ్వవలసిన నిధులన్నీ లెక్క ప్రకారంగా ఉన్నాయి, లెక్క ప్రకారంగా చూపిస్తామని కూడా మా రథ సారథి చెప్పడం జరిగింది. లెక్కేసుకోవచ్చా, లక్ష మందిని తీసుకెళ్తామని చెప్తున్నారు ఈ జిల్లా నుంచి. ఒకవేళ మీ టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు మేము లెక్కేసుకుంటామని చెప్పి, వాళ్ళు తలా తలా లెక్కేస్తే లక్ష మంది అవుతారా? వాళ్ళు లెక్క వేసుకున్నా లెక్క వేసుకోకపోయినా ప్రజలు ఏ విధంగా మోడీని చూడడానికి, మోదీ చేసినటువంటి దేశానికి చేసినటువంటి సహాయ కార్యక్రమాలను డైరెక్ట్గా మోడీని చూడాలి అనే ప్రజల్లో ఉన్న మమకారం కనపడుతుంది. రేపు లెక్క కాదు కనపడేది, ప్రజల్లో ఉన్న ఆప్యాయత కనపడుతుంది. వాళ్ళు లెక్క వేసుకున్నా వేసుకోకపోయినా ప్రజలను చూసి అవాక్ అవ్వడం కంపల్సరీ. వాళ్ళు అక్కడికి వచ్చే సంఖ్యను చూసి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవాక్ అవుతారు. ఇది తథ్యం, ఇది ముమ్మాటికి నిజం. లక్షల మందితో రేపు బహిరంగ సభ, విజయ సంకల్ప సభ పెరేడ్ గ్రౌండ్ సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లాకి సంబంధించి సుమారు లక్ష మందిని విజయ సంకల్ప సభకు తరలించి తీరుతామని చెప్పి ఇక్కడ అధికార ప్రతినిధిగా ఉన్న వేణుగోపాల్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఏవైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఈ సభకు పెద్ద ఎత్తున జనాలను తరలించేందుకు 500-1000 రూపాయలు ఇస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళని చెప్పి వాళ్ళ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే వేణుగోపాల్ చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరేసి తీరుతామని చెప్పి వేణుగోపాల్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారు, భవిష్యత్ నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి.